వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు కేంద్రం కన్నెర్ర ఢిల్లీ ఘటనలపై క్రిమినల్ కేసులు ఇళ్ల స్థలాల మంజూరు నిరంతర ప్రక్రియ దరఖాస్తు అందిన రెండు మూడు వారాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవ్వాలి ఈ బాధ్యత వాలంటీర్ గ్రామ సచివాలయ సిబ్బందిదే టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లే విద్యాశాఖ నిర్ణయం జూన్ పదిహేడు నుంచి పరీక్షలు ఉన్నత చదువులు ఇక విద్యార్థుల అభీష్టం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏ కోర్స్ అయినా చదవచ్చు ఫోర్ వీసాదారులకు భారీ ఊరట శశికళకు విముక్తి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తి దోపిడీ దొంగల భీవత్సం పదిహేడు కేజీల బంగారం చోరీ వేధింపుల కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే లాక్డౌన్ కొత్త మార్గదర్శకాలు యాభై శాతం మించి ప్రేక్షకులు మదనపల్లి ఘటనలో తల్లిదండ్రులది షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ కావచ్చు ఈరోజు వార్తల్ని చూద్దాం కేంద్రం కన్నెర్ర ఢిల్లీ ఘటనలపై క్రిమినల్ కేసులు రైతుల ఆందోళన కారంగా ఢిల్లీలో తలెత్తిన ఉద్రిక్తతపై కేంద్రం కన్నెర్ర చేసింది పెద్ద ఎత్తున హింస చెలరేగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ఉన్నతాధికారులతో మరోసారి సమావేశమై సమీక్షించారు గణతంత్ర దినోత్సవం నాడు రణతంత్ర ర్యాలీ నిర్వహించి ఎర్రకోటపై జెండాలు ఎగరేయడం అనంతర పరిణామాలకు సంబంధించి ఇంతవరకు ఇరవై ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి సుమారు రెండు వందల మందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు రైతులకు నాయకత్వం వహిస్తున్న రాకేష్ టికాయత్ యోగేంద్ర యాదవ్ మేధా పాట్కర్ దర్శన్ పాల్ గుర్నాం సింగ్ చాదుని సహా ముప్పై ఏడు మంది పేర్లు ఒక ఎఫ్ఐఆర్లో చేర్చారు ఢిల్లీ సరిహద్దులోని దీక్షా స్థలాలకు రైతులు తిరిగి వెళ్లడం ప్రారంభించారు దీంతో సింగు సరిహద్దులో మళ్లీ హడావడి మొదలైంది ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి హింసకు తాము కారణం కాదని కర్షక నేతలు మరోసారి తేల్చి చెప్పారు ఉద్యమాన్ని ఆపేది లేదని పోరాటం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు హింసాత్మక ఘటనలకు కారకులైన వారిని గుర్తించడంపై ఢిల్లీ పోలీసులు దృష్టి సారించారు ఇళ్ల స్థలాల మంజూరు నిరంతర ప్రక్రియ దరఖాస్తు అందిన రెండు మూడు వారాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవ్వాలి ఈ బాధ్యత వాలంటీర్ గ్రామ సచివాలయ సిబ్బందిదే ఇళ్ల స్థలాల పట్టాల కేటాయింపు పంపిణీ అన్నది నిరంతర కార్యక్రమం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు దీనిని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు ఇంటి స్థలం పట్టా కోసం దరఖాస్తు అందుకున్న రెండు మూడు వారాల్లో భౌతిక తనిఖీ అర్హతల పరిశీలన సోషల్ ఆడిట్ ప్రక్రియనంతా పూర్తి చేయాల్సిన బాధ్యత వాలంటీర్ గ్రామ సచివాలయ సిబ్బందిదేనని స్పష్టం చేశారు దరఖాస్తు చేసిన వారు అర్హులని తేలితే ఖచ్చితంగా తొంభై రోజుల్లో ఇంటి స్థలం పట్టా ఇవ్వాల్సిందేనని ఆదేశించారు పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ పురోగతితో పాటు వైఎస్ఆర్ జగన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లే విద్యాశాఖ నిర్ణయం జూన్ పదిహేడు నుంచి పరీక్షలు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఏడు పేపర్లకే పరిమితం చేయనున్నారు కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడం స్కూళ్ళల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ఐదు నెలలు ఆలస్యంగా నవంబర్ రెండు నుంచి ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది పబ్లిక్ పరీక్షలను జూన్ పదిహేడవ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది టెన్త్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు పరీక్షల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు ఉన్నత చదువులు ఇక విద్యార్థుల అభీష్టం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏ కోర్స్ అయినా చదవచ్చు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నూతన విద్యా విధానం రెండు వేల ఇరవైను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాని కార్యాచరణకు సమాయత్తమవుతోంది నూతన విద్యా విధానం ప్రకారం ఉన్నత చదువుల విద్యార్థి కేంద్రంగా సాగేలా చర్యలు చేపడుతోంది విద్యార్థులు తమ అభిష్టానుసారం ఉన్నత చదువుల అభ్యసనానికి బహుళ ప్రవేశ నిష్క్రమణకు అవకాశం కల్పించనుంది ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏ కోర్స్ అయినా చదువుకునేందుకు వారికి వీలు కలగనుంది ఈ క్రమంలో ఆయా కోర్సుల్లో విద్యార్థులు సాధించిన క్రెడిట్ల బదిలీ కోసం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అనే నూతన కార్యక్రమానికి యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ శ్రీకారం చుడుతోంది కరెంటు కోతలు లేని పల్లె వోల్టేజ్ ఒకప్పటి మాట పల్లె పల్లెకు కోట్ల రూపాయల ఖర్చుతో విద్యుత్ లైన్లు పల్లెల్లో ఏడాదిగా విద్యుత్ కోతలు లేవు లో వోల్టేజ్ మాటే వినిపించడం లేదు ఫ్యూజ్ పోతే చీకట్లో మగ్గే దుస్థితి కనుమరుగైంది ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటే సిబ్బంది వెంటనే వాలిపోతున్నారు నలభై ఎనిమిది గంటల్లోనే కొత్తది బిగిస్తున్నారు రైతులకు తొమ్మిది గంటలు పగటి విద్యుత్ నాణ్యంగా ఉంటోంది విద్యుత్ కనెక్షన్ల కోసం పైరువీలు చేయాల్సిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు పార్టీలు వర్గాలతో పని లేకుండానే దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామీణ విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులు హెచ్ ఫోర్ వీసాదారులకు భారీ ఊరట అమెరికాలో హెచ్ వన్ బి వీసాలపై పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాములకు జో బైడెన్ ప్రభుత్వం భారీ ఓరట కలిగించింది హెచ్ ఫోర్ వీసా ఉన్నవారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు రద్దు చేసేలా ట్రంప్ తీసుకొచ్చిన వలస విధానాన్ని బైడెన్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారం రోజుల్లోనే బైడెన్ ఈ దిశగా కీలకమైన ముందడుగు వేయడం విశేషం ఈ నిర్ణయంతో భారతీయులు అధికంగా ప్రయోజనం పొందనున్నారు హెచ్ వన్ బి వీసా ఉన్న వారి జీవిత భాగస్వాములతో పాటు ఇరవై ఒక్క ఏళ్లలోపు పిల్లలకు అమెరికా ప్రభుత్వం ఫోర్ వీసాలు జారీ చేస్తోంది బైడెన్ తాజా నిర్ణయంతో ఇకపై హెచ్ ఫోర్ వీసా ఉన్నవారు అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవచ్చు అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష పూర్తి శశికళకు విముక్తి అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆప్తురాలు శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని బుధవారం విడుదలయ్యారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరి నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షణ అనుభవిస్తున్న ఆమె కరోనా పలు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు ఫిబ్రవరి నాలుగు వరకు ఆసుపత్రిలోనే ఉంటారు దోపిడీ దొంగల బీభత్సం పదిహేడు కేజీల బంగారం చోరీ తమిళనాడులోని మెలాడుతరైక్ జిల్లాలో దొంగల బీభత్సం సృష్టించారు బుధవారం ఓ నగల వ్యాపారి ఇంట్లోకి చొరబడి అడ్డొచ్చిన తల్లి కుమారుని హత్య చేసి పదిహేడు కేజీల బంగారాన్ని ఎత్తుకు వెళ్లారు పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి దొంగలను వెంబడించారు పోలీసులు ఎదురు కాల్పుల్లో ఒక దుండగుడు హతమయ్యాడు వేధింపుల కేసులో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే శరీరానికి శరీరం తాకకుండా బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినప్పటికీ పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని తేల్చి చెబుతూ ఈ కేసులో నిందితుడికి విముక్తి కలిగిస్తూ బాంబే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది మహారాష్ట్ర ప్రభుత్వానికి నిందితుడికి నోటీసు జారీ చేసింది లాక్డౌన్ కొత్త మార్గదర్శకాలు యాభై శాతం మించి ప్రేక్షకులు దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ నిబంధనలను కేంద్ర హోంశాఖ సడలించింది సినిమా హాళ్ళల్లో యాభై శాతం కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను అనుమతించవచ్చని పేర్కొంది ఇప్పటివరకు కేవలం క్రీడా ప్రాంగణంలోనే అనుమతించిన ఈత కొలను ఇక అన్ని ప్రాంతాల్లోనూ తెరుచుకోవచ్చని తెలిపింది ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయి మదనపల్లిలోని తల్లిదండ్రులది షేర్డ్ సైకోటిక్ డిజార్డర్ కావచ్చు మదనపల్లిలో ఇద్దరు విద్యార్థికులైన తల్లిదండ్రులు ఒక ఉన్మాదం లాంటి స్థితిలో తమ ఇద్దరు కూతుళ్లను హత్య చేశారు కలియుగం అంతమైపోయి ఆ మర్నాటి నుంచి సత్యయుగం ప్రారంభమవుతుందని నమ్మారు తమ కూతులను ఆ యుగంలోకి పంపేందుకు పూజలు నిర్వహిస్తూ బిడ్డలను హతమార్చారు పైగా తమ బిడ్డలు మరణించలేదని కొద్దిసేపట్లో జీవించి తిరిగి లేస్తారని చెబుతున్నారు యుగాంతమైపోతుందన్న నిహిలిస్టిక్ డెల్యూషన్స్తో పాటు మరెన్నో భ్రాంతులకు లోనైన ఈ తాజా సంఘటన ఇటీవల మదనపల్లెలో చోటు చేసుకుంది సరిగ్గా పైన చెబుతున్న సంఘటనలతో పోలికలు కనిపిస్తున్న ఉదాంతం దాదాపు రెండేళ్ల కిందట ఢిల్లీ బొరారిలో జరిగింది ఆ సంఘటనలో ఒకే ఇంట్లో పదకొండు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ సంఘటనలో చాలా కాలం కిందటే ఢిల్లీలోని నారాయణదేవి అనే ఆవిడ భర్త చనిపోయాడు ఆయన మరణించాక ఆ కుటుంబం కష్టనష్టాలకు లోనైంది ఆ తర్వాత కుటుంబం పెద్ద తాలూకు రెండో కొడుకైన లలిత్ భాటియా తీవ్రమైన సైకోటిక్ డిజార్డర్కు గురయ్యాడు దాంతో కొన్ని భ్రాంతులకు లోనయ్యాడు ఆ భ్రాంతులనే నిజమని నమ్ముతూ తమ నాన్న తమతో మాట్లాడుతూ బిజినెస్ సలహాలు ఇస్తున్నాడని భ్రమపడేవాడు వాటిని పాటిస్తున్నందువలనే బిజినెస్ పుంజుకుందని తమ కష్టాలు గట్టెక్కాయని నమ్ముతుండేవాడు ఈ నమ్మకం ముదిరి తాంత్రిక పూజల్లోకి దిగి వటవృక్ష పూజ అనే తంతును నిర్వహిస్తే కుటుంబ సభ్యులందరికీ మోక్షం తప్పదని వటవృక్షపు ఓడల్లా వేలాడుతూ తాము ఉరికి పాల్పడితే కొంత సమయం తర్వాత తామంతా తిరిగి బతుకుతామని విశ్వసించారు దాంతో కుటుంబ సభ్యులంతా పూజలో భాగంగా ఊరేసుకున్నారు ఊరి వేసుకున్న తర్వాత వారు బతకలేదు సరికదా కుటుంబంలోని పదకొండు మంది చనిపోయారు ఈ రెండు సంఘటనల్లో ఇంట్లో ఎవరికో ఒకరికి పూజలు ప్రాణాలను అర్పించడంపై నమ్మకం కలిగింది కాకపోతే అక్కడ లలిత్ భాటియా నమ్మాడు అలాగే మదనపల్లిలో కుటుంబం పెద్ద పురుషోత్తం నాయుడు లేదా అతడి భార్య పద్మజనో నమ్మారనుకుందాం మరి కూతుళ్ళ విచక్షణ ఏమైంది ఆ పూజలతో తాము తిరిగి బతుకుతామనే నమ్మకానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి అలా ఒకరి నమ్మకాన్ని కుటుంబ సభ్యులు కలిసి బలంగా విశ్వసించి అలా తాను నమ్మిన సైకోటిక్ వైఖరిని మిగతా వారికి షేర్ చేసే వ్యాధి పేరే షేర్డ్ సైకోసిస్ ఢిల్లీలో కుటుంబ పెద్ద విశ్వాసానికి పదకొండు మంది ప్రాణాలు కోల్పోతే మదనపల్లి సంఘటనలో మంచి భవిష్యత్తు ఉన్న యువతులు తమ జీవితాలను కోల్పోయారు పైగా ఈ సంఘటనలో పురుషోత్తం నాయుడు భార్య పద్మజ తనను తాను శివుని అంశంగాను కొన్నిసార్లు శివుడుగానే మరికొన్నిసార్లు భ్రమిస్తున్నారు ఇలా భ్రాంతులకు గురవడాన్ని డెల్యూజన్ డిజార్డర్గా కూడా చెప్పవచ్చు అక్కడ ఈ కుటుంబం రెండు రకాల డెల్యూజన్స్లో ఉంది ఒకటి షేర్డ్ సైకోసిస్ డిజార్డర్ కాగా ఆమె భ్రాంతులతో కూడిన డెల్యూజన్ డిజార్డర్తోనూ బాధపడుతున్నారు ఇక్కడ ఈ భార్య భర్తల్లో ఎవరో ఒకరు మరొకరిని ప్రభావితం చేసి ఉండవచ్చు దాంతో భార్య భర్తల్లో సైకోసిస్ షేర్ అయి ఉండవచ్చు అసలు ఏమిటి డెల్యూజన్ డిజార్డర్లు షేర్డ్ సైకోసిస్కు వ్యక్తులు ఎందుకు ఎలా గురవుతారో తెలుసుకునే ముందర అసలు సైకోసిక్ అనే మానసిక రుగ్మతకు ఎలా గురవుతారో తెలుసుకోవాలి మన మెదడులో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినంత పెద్ద సంఖ్యలో నాడీ కణాలు ఉంటాయి మళ్ళీ ఒక్కో కణానికి పక్కనున్న పొరుగు కణాలతో అనేక కనెక్షన్లు ఉంటాయి ఈ కనెక్షన్ల మధ్య కొన్ని చోట్ల ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలంలో మెదడుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి మెదడులోని రసాయనాలలో డోపమైన్ సెరోటినిన్ ఎఫినెఫ్రిన్ వంటివి కొన్ని రసాయనాలు ఉంటాయి ఈ రసాయనాలు తమ నార్మల్ స్థాయిని దాటి పెరిగినప్పుడు సైకోటిక్ డిజార్డర్స్ వస్తాయి అంటే నిజానికి ఏ సంఘటన జరగకపోయినా మెదడులో ఈ రసాయనాల మార్పులు జరిగినప్పుడు వారికి నిజంగా ఏదో జరిగినట్లు భ్రాంతి కలుగుతుంది అలా జరిగిన సంఘటనలు జరిగినట్లుగా భావించే అనుభూతినే ఇంగ్లీష్లో హాలిజినేషన్స్ అంటారు ఈ హాలిజినేషన్స్తో సైకోసిస్కి గురైన వారు మళ్ళీ ఇతరులను ప్రభావితం చేస్తే పక్కవారిలోనూ కనిపించే మానసిక సమస్యనే షేర్డ్ సైకోసిస్ అంటారు ఇటువంటి వారిని గుర్తించడం ఎలా తమకు ఎవరెవరో కనిపిస్తున్నారని ఏవేవే వినిపిస్తున్నాయని చెప్పే స్కిజోఫ్రీనియా వంటి లక్షణాలు వీరిలోనూ కనిపిస్తాయి పైగా వీరిలో కొందరు అందరికీ కనిపించే తాను తాను కాదని తాను దైవాన్నని చెబుతూ ఉంటారు యుగాంతం సంభవించబోతుందని అంటారు రకరకాల భ్రాంతులకు గురవుతూ అవి నిజమని నమ్ముతూ ఉంటారు ఇక ఇటువంటి వారికి చికిత్స ఎలా ఇలాంటి సైకోటిక్ రుగ్మతలు కౌన్సిలింగ్తో తగ్గవు తప్పనిసరిగా మందులతో చికిత్స చేయవలసిందే పేషెంట్స్ మెదడులో జరిగిన మార్పుల కారణంగా ఆ భ్రాంతులు వాళ్ల వరకు నిజమే కానీ ఆరోగ్యవంతులు అది సరికాదంటూ వారితో వాదించకూడదు అందుకే పేషెంట్స్తో వ్యవహరించాల్సిన తీరుపై కుటుంబ సభ్యులకు కొంత కౌన్సిలింగ్ అవసరమవుతుంది కానీ ఈ వ్యాధులు కౌన్సిలింగ్తో తగ్గవు ఈ తరహా రోగులకు యాంటీసైకోటిక్ మందులు యాంగ్జైటీని తగ్గించే మందులు నిద్రలేమికి ఇవ్వాల్సిన ట్రాంక్యులైజర్స్తో చికిత్స చేయాల్సి రావచ్చు ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే ఎవరైనా విచిత్రంగా వింతగా వ్యవహరించడం వాళ్ళ ఆలోచనలు అసాధారణంగా ఉండి వివరణలకు అందకుండా ఉండటం వంటి లక్షణాలతో మానసిక రుగ్మతను తేలిగ్గా గుర్తించవచ్చు ఇలా ఎవరైనా ప్రవర్తిస్తూ ఉంటే వారిని తక్షణం గుర్తించి వీలెంత త్వరగా సైకేట్రిస్టుల దగ్గరికి తీసుకువెళ్లడం అత్యవసరం ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది పరీక్షలు నిర్వహించగా నూట పదకొండు మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది తెలంగాణలో తాజాగా నూట నలభై ఏడు మందికి కరోనా పాజిటివ్ కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా రాష్ట్రంలో బుధవారం ఏడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మందికి వ్యాక్సిన్ వేశారు తరగతులు ఇక ఫుల్ డే ప్రస్తుతం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు నిర్వహిస్తున్న పాఠశాలలను బుధవారం నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించేలా విద్యాశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది ఫిబ్రవరి ఒకటి నుంచి అంగన్వాడీ స్కూళ్లు ఫిబ్రవరి ఒకటి నుంచి అంగన్వాడీ స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవి పనిచేయనున్నట్లు పేర్కొన్నారు దేశంలో ఇకపై అన్ని జిల్లాల్లోనూ ఈఎస్ఐ సేవలు లభించనున్నాయి భారత్లోని ఏడు వందల ముప్పై ఐదు జిల్లాల్లోనూ ఏప్రిల్ ఒకటి నుంచి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇన్స్టిట్యూట్ పర్సన్స్కు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు అధికారులు బుధవారం తెలిపారు భారత్కు మరో మూడు రఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన యుద్ధ విహంగాలు భారత్లో జిఎస్కే మలేరియా వ్యాక్సిన్ తయారీ ఔషధ తయారీలో ఉన్న బ్రిటన్ సంస్థ జిఎస్కే మలేరియా వ్యాక్సిన్ల తయారీని భారత్లో చేపట్టనుంది ఇందుకోసం వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్తో చేతులు కలిపింది వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ఓటమితో మొదలు తొలి లీగ్ మ్యాచ్ల్లో పోరాడి ఓడిన సింధు శ్రీకాంత్ మిగతా మ్యాచ్ల్లో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవం